నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ఒకరు. సినిమాల పరంగా బాలయ్య కాస్త వెనకబడ్డాడు ఈ రెండేళ్ళు. కానీ ఆయన సేవాతత్వం గురించి మాటల్లో చెప్పలేనంత ఈ రెండేళ్లలో చేశాడంటే అతిశయోక్తి కాదేమో. కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ వచ్చింది. సినీ కార్మికుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చి, అటు సినిమా వాళ్ళు ఏర్పాటు చేసిన చారిటీకి విరాళాలు ఇచ్చి, బసవదార్గం క్యాన్సర్ హాస్పిటల్ రోగులకు అండగా నిలిచి రోజుకు సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇలా తన మంచి మనసును గొప్ప మనసును చాటుకున్న నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎందరో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రముఖ రచయిత ధూళిపాల తాజాగా ఆయన మాటల్లో బాలకృష్ణ గారి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఇక వృద్ధాప్యంలో పేదరికంతో తినడానికి తిండి లేక గుడిలోనే కాలం వెళ్ళబుచ్చి ఇటీవలే కాలం చేసిన నటుడు ధూళిపాల గారి మాటల్లో, ఒకరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో గార్డెన్స్లోని వెంకన్న గుడి ముందు ఒక ఆకుపచ్చ రంగు కారు ఆగింది. అందులో నుంచి బాలయ్య దిగి వచ్చి కుశల ప్రశ్నలు వేసి గుడిలో దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ 150,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళాడు. నాకు గుడిలో కాదు, గుడి బయట దేవుడు కనిపించాడు. స్వార్థంతో సొంత అవసరాల కోసం స్టూడియోలు, స్థలాలు, ఇలా తెర వెనుకటి చీకటి ఒప్పందాల కోసం జనానికి వినోదం పంచే నేపంతో నమ్ముకున్న అభిమానుల్ని అమ్ముకున్న గుంటనక్కలు ఉన్న అదే రంగంలో ఇలాంటి ఒక మంచి మనిషి, నువ్వు బాగుండాలి బాలయ్య. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారి కుటుంబానికి కూడా 10 లక్షలు సాయం చేశారు బాలయ్య. తాజాగా ధూళిపాల గారి మాటల్లో అప్పట్లో బాలయ్య గారు అతనికి 150,000 రూపాయలు ఇచ్చినట్టుగా ఓ కథనం ప్రచురితమైంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. నందమూరి అభిమానులు దీన్ని చూసి తెగ మురిసిపోతున్నారు.